శ్రీమాత్రే నమ, జాయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మార్చి నెలలో మకర రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మకర రాశికి మరి మార్చి నెల ఫలితాలు పరిశీలించినట్టయితే, ప్రస్తుతం రాశి అందే కుజ శుక్ర గ్రహాలు సంచరించడం అన్నది జాతకుడికి వృత్తి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. నూతన అవకాశాలు రావడం జరుగుతూ ఉంది. ఉన్న వృత్తితో పాటు అదనంగా ఏదన్నా వృత్తి చేపట్టాలనే ఆలోచన జాతకుడికి రావడం జరుగుతుంది. అలాగే చాలా కాలంగా స్ట్రగుల్స్తో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. కొంత మిత్రులు బంధువుల సహకారంతో జీవితాన్ని మళ్ళా కొత్తగా ప్రారంభించే ప్రయత్నాలు ఈ సమయంలో జాతకుడు చేపట్టవచ్చు. అయితే ఇంకా మనకి ఈ 2వ స్థానంలో ధనస్థానంలో ఒక విధంగా రవిగ్రహ సంచారం జరుగుతుంది, అలాగే శనిగ్రహ సంచారం జరుగుతుంది. సో బుధుడు కూడా ఇంచుమించుగా మనకి మార్చి 7వ తారీఖు వరకు ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది. సో బుధుడు శని కుటుంబ స్థానంలో కలిసి ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా అదనపు ఆదాయం కోసం ఏదైనా వ్యాపారం లాంటిది చేపడదామని ఆలోచన రావచ్చు. దాని కొరకు ఏమైనా ప్రభుత్వ సహకారం ఏమైనా లభిస్తుందేమో అన్నటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. సో ఈ కారణం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ప్రభుత్వ సహకారంతో కుటుంబ సభ్యుల సహకారంతో నూతన ఉపాధి అవకాశాలు ప్రారంభించే అవకాశం ఉన్నది. ఇక చతుర్థ భావంలో ఉన్నటువంటి గురువు మనం గతం నుంచి వీడియోలో అనుకున్నట్టు వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు 4వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. సుమారుగా ఈ నెల అంతా కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఇదే రాశిలో సంచరిస్తూ, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైనా స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనడం కానీ, లేదంటే ఉన్న గృహాన్ని విడిచిపెట్టి కొత్త గృహంలోకో అద్దె గృహంలోకో మారవలసి రావడం కానీ జరుగుతుంది. మరి కొంతమందికి జీవనోపాధి నిమిత్తం మొత్తం ఒక ప్రాంతం నుంచి వేరే దగ్గరలో ఉన్నటువంటి పట్టణానికి మైగ్రేట్ అయ్యి అక్కడ జీవన విధానం సాగించే అవకాశం ఉంది. సో అటువంటి వారికి ఈ మార్చి 16వ తారీఖు తర్వాత గురువు భరణి నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తూ అత్యంత శుభస్థానమైనటువంటి పుష్కర నవాంశలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఈ సమయంలో జాతకుడు అంటే మార్చి 16 తర్వాత ఏ ప్రయత్నం చేపట్టినా అది అద్భుతంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక గృహప్రవేశం కానీ, నూతన వ్యాపారం కానీ, కొత్త ఉద్యోగాన్ని చేపట్టడం కానీ, లేదంటే ఒక ఏదైనా ఒక శాస్త్రాన్ని నేర్చుకోవడం మొదలెట్టినా ఈ సమయంలో జాతకుడు మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంది. సో ఇక మనకి ఈ మార్చి 7వ తారీఖు తర్వాత ఈ బుధగ్రహం మనకి 3వ స్థానం అయినటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల జాతకుడు తన అభివృద్ధి కొరకు ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడం, అలాగే ఏదన్నా ఒక మిత్రుల సహకారంతో, ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ, ఇతర మతానికి సంబంధించిన వ్యక్తులు, ఇతర దేశానికి సంబంధించిన వారితో కలిసి కొత్తగా ఏదన్నా స్థాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాహు 3వ స్థానంలో ఉన్నప్పుడు ఏదన్నా మీడియాకి సంబంధించింది, టీవీ, సెల్ ఫోను, అలాగే యూట్యూబ్, సినిమా రంగానికి సంబంధించింది ఏదో ఒక టెక్నాలజీలో ఏదో ఒక బ్రాంచ్లో చేరి కొత్తగా జీవన విధానం సాగించుకున్న వాళ్ళకి కూడా కొంత టెక్నాలజీ సహాయపడుతుంది. సొంతంగా ప్రారంభిద్దాం అనుకున్న కూడా ఈ సమయంలో ఒక న్యూస్ యాంకర్ గాను, ఒక కెమెరామ్యాన్ గాను,
లేదంటే ఒక ఎడిటర్గాను జీవితాన్ని సాగదీసి చేసే ప్రయత్నం ఈ సమయంలో ఉండే అవకాశం ఉంది ఈ జాతకుడికి. అంటే మొత్తం మీద గ్రహాలు ఎక్కువ గ్రహాలు ఏంటంటే మకర కుంభరాశుల్లో సంచరిస్తున్నాయి ప్రస్తుతం. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ జాతకుడు ఏ పని చేపట్టినా ముఖ్యంగా ఈ మకర రాశి వారు ప్రతి పని చేయదాకా వచ్చి చివరి నిమిషంలో జారిపోయినట్టు ఉంటుంది. చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతూ ఉంటుంది, ధనం ఖర్చు అవుతుంటుంది, ఏ పని ముందుకెళ్ళదు, ఆదాయం తగ్గుతుంది. ఈ విధమైనటువంటి చికాకులు జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా నెల ప్రారంభంలో 15 రోజులు ఇబ్బంది పడినా తర్వాత 15 రోజులు ఖచ్చితంగా జాతకుడు మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు కొంతవరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ 7వ తారీఖు నుంచి 31 వరకు కూడా శుక్రుడు మరి కుంభరాశిలో ప్రవేశించి శని భగవానుతో కలిసి ఉండడం వలన కుటుంబంలో శుభకార్యాలు కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం కానీ కుటుంబ ఆదాయం పెరగడం కానీ జరుగుతుంది. అంటే మరి ఈ మకర రాశి వారికి మిత్రగ్రహాలైనటువంటి శని, బుధ, శుక్రగ్రహాలే చాలా ఇంపార్టెంట్. రాహువు కూడా మిత్రగ్రహంగానే పరిగణించాలి. అటువంటి మిత్రగ్రహాలు కలిసినప్పుడు బుధుడు రాహుతో కలిసి ఉండడం, శుక్రుడు శనితో కలిసి ఉండడం, ఈ రెండు కూడా జాతకుడికి ఏదో ఒక ఉపాధి అవకాశాలు రావడం, మిత్రుల సహకారం కలగడం, ఇవన్నీ జాతకుడికి లభించి కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి తగినటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగా గురుగ్రహం కూడా మనకి భరణి నక్షత్రంలో సంచరిస్తూ ముఖ్యంగా తులానవాంశలోకి ఈ 16 నుంచి రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలించే అవకాశాలు. సో ఏది ఏమైనా మరి అత్యంత పాపగ్రహం అయినటువంటి రాహు 3వ స్థానంలో ఉంటూ ఈ 14 తర్వాత రవిగ్రహంతో కలిసి ఉండడం వలన, అంటే కొద్దిగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి 3వ స్థానంలో ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వలన జాతకుడిపై ఏదైనా అపవాదాలు కానీ నిందలు కానీ ఏదో ఒక అపకీర్తి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కాలంగా సంపాదించుకున్నటువంటి మంచి పేరు ఈ సమయంలో పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ జాతకులు మనకి ఈ 14 తర్వాత ఏర్పడుతున్నటువంటి ఈ సర్పదోషం అనుకోవచ్చు, రాహు రవి కలిసి ఉండడం వలన పితృదోషం అనొచ్చు. సో అలాగే గ్రహణ యోగం అని, గ్రహణ దోషం అని కూడా కొందరు అంటూ ఉంటారు. అంటే ఇది గ్రహణం ఏర్పడడం అన్ని రాశులకి ఏర్పడదు, కేవలం ఈ 2 రాశులు ఈ రవి రాహు ఒకే రాశిలో కలడం వల్ల ఇటువంటి దోషం ఏర్పడుతుంది. ఈ దోష పరిహారం జాతకులు ఏదన్నా గోశాలలో అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి మినుములు ప్లస్ గోధుమలు దానంగా సమర్పించడం వల్ల జాతకుడు ఈ దోషాన్ని నుంచి బయటపడి మంచి అభివృద్ధిని పొందే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి, అది మనకి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్నా శివుణ్ణి దర్శించినా ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీ సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరణ, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువ జామునే
ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏది లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళో, ఏదో ఒక తినుబండారమో, ఏదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.